ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న నిషేధిత గుట్కా సంచులను విజయనగరం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కోరాపూట్ నుండి విశాఖపట్నం ఇప్పుడు బియ్యంతో వస్తున్న ఓ లారీని విజయనగరం జిల్లా సాలూరు పోలీసులు పీ కోనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అనుమానంతో ఓ లారీని పరిశీలించగా బియ్యం మాటున నిషేధిత గుట్కా సంచులు ఉండటంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురయ్యారు దీంతో సాలూర్ సిఐ అప్పల్ నాయుడు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది జగదల్పూర్ నుండి విశాఖ పోర్టుకు ఉప్పుడు బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీ ఆపి కోరాపూట్ లో ఈ నిషేధిత గుట్కా వ్యాపారి లోడ్ చేయించి డ్రైవర్ కు క్లీనర్ కు కొంత డబ్బు ఇచ్చి విజయనగరంలో వెంకటరమణ అనే వ్యక్తికి ఇమ్మని బేరం కుదుర్చుకున్నారని డిఎస్పీ సుభాష్ బాబు తెలిపారు అదే విధంగా లారీలో పది లక్షల రూపాయలు విలువ చేసే అరవై గుట్కా సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ విజయనగరంలో వెంకటరమణ అయిన వ్యక్తి తీసుకుంటున్నట్టుగా రిసీవర్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా పీక్ అనవలసినప్పట్లో మార్నింగ్ ఆరు గంటలకి ఇమీడియట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తున్నట్టుగా క్యాచ్ చేయడం జరిగింది సో ఇందులో ముద్దాయిలైన లాల్ సాహు సంతోష్ కుమార్ ఇద్దరిని ఫిక్స్ చేశాము ఎవరైతే రిసీవర్ ఉన్నారో వెంకటరమణ విజయనగరంలో అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అతను కూడా ఈ